హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి కృతింగ రెస్టారెంట్ మీద. అది మన రాజమండ్రిలో కొత్తగా ఓపెన్ అయింది. ఈ బ్లాగ్లో మీకు ఏం చూపించబోతున్నానంటే కృతింగ రెస్టారెంట్ రాజమండ్రిలో ఎలా పెట్టారు, వాళ్ళ అంబియన్స్ ఎలా ఉంది, ఏంటి అనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఆల్రెడీ మీకు కృతింగ రెస్టారెంట్ మీకు తెలిసే ఉండి ఉంటుంది. నేనైతే హైదరాబాద్లో ఫస్ట్ టైం తిన్నాను. సో ఇక్కడ ఎలా ఉండబోతుంది, అక్కడికి ఇక్కడికి ఫుడ్ ఏమైనా వేరియేషన్ ఉందా, సేమ్ అదే టేస్ట్ వస్తుందా లేదా అనేది మీకు ఈరోజు నేను వీడియోలో చెప్పబోతున్నాను. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఎంట్రన్స్ వచ్చేసరికి ట్రెడిషనల్గా విలేజ్ థీమ్లో ఉంది, బాగుంది. ఐ లవ్ కృతింగ. అంబియన్స్ అయితే బాగుంది. ఈరోజు నేను మా ఫ్రెండ్ వచ్చాను అనమాట. ఆల్రెడీ మేము హైదరాబాద్లో టేస్ట్ చేసాం కృతంగా సేమ్. యాక్చువల్లీ తనకైతే నేను బ్లాగ్ చేస్తాను చెప్పలేదు, అందుకే తిడుతుంది. అసలు ఏం తిందాము, ఏం ఆటేద్దామని ఆలోచిస్తున్నాం. సో కృతంగా అంటే రాయలసీమ రెస్టారెంట్ కాబట్టి మనకు గుర్తు వచ్చేది నాటుకోడి. సో వీఆర్ గోయింగ్ విత్ దట్. ఈ ఐటెం పేరు వచ్చేసరికి నాటుకోడి ఘీ రోస్ట్. కొంచెం స్పైసీగా మసాలాగా ఉంటుంది. సో స్పైసీ లవర్స్ బాగా ఇష్టపడతారు దీన్ని. ఫైనల్గా మన ఎన్ని స్టార్టర్స్ ఆర్డర్ ఇచ్చినా ఎన్ని తిన్నా సరే ఒక బిర్యానీ అనేది లేకపోతే మన ఫుడ్ కంప్లీట్ అవ్వదు. సో నాటుకోడి బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము ఇక్కడ. నాటుకోడి బిర్యానీ అయితే బాగుంది. కొంచెం అంటే మన రెగ్యులర్ దమ్ బిర్యానీలా కాకుండా కొంచెం రాయలసీమ ఫ్లేవర్ వచ్చింది, బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది. సో నాకైతే టేస్ట్ పరంగా అక్కడికి ఇక్కడికి పెద్దగా డిఫరెన్స్ లేదనిపించింది, దాదాపు బాగానే ఉంది. సో ఈరోజు బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.